జై భీమ్ ఈ రోజు పత్తి రాజేష్ గారి గెలుపు కోసం జన సైనికులు బీజేపీ అందరూ కూడా ఈ ముందుకి ఓట్లు అర్పించడానికి రావడం జరిగింది మరి వాళ్ళ న్యాయానికి అన్యాయం జరుగుతున్నటువంటి గెలుపు ఇదే ప్రాంతంలో మిత్రులందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేశారో అందరికీ తీసిన సందర్భం నేను చెప్పట్లేదు మీకు తెలుసు మరి ఇలాంటి పరిపాలనని అంతమొందించడానికి మరి మీరు నడుం కట్టి ఇవాళ పత్తి రాజేష్ గారిని గెలిపించి తనవాడు మీతో పాటుగా కలిసి పనిచేసే వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిందిగా కోరడానికి వచ్చాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఎస్టీల పేరుతో గద్దెనెక్కిన తర్వాత రెండున్నర సంవత్సరాల్లో ఏమాత్రం కూడా మరి వివక్ష చూపించి ఏమాత్రం కూడా న్యాయం చేయకుండా పాత నిధులను కూడా ఇవాళ నవరత్నాల పేరుతో దోపిడీ చేసిన ప్రభుత్వం ఇది. మీరు ఒకసారి గుండెలు మీద చేసి ఆలోచన చేయండి. మనంతా అభిమానంతో జగన్మోహన్ రెడ్డి ఓటేశాం, కానీ మనకేం చేశాడనేది మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. న్యాయం గెలిపించాలని జనసేన పార్టీని గెలిపిస్తే న్యాయం జరుగుతుందని నమ్మకం ఉన్నదే చాలా మంది జనంలో. ఈ రోజు పొరపాటున ఓట్లు వేసాం, మళ్లీ మా తప్పును సరిదిద్దుకుంటామని చాలా మంది మాట్లాడటం జరుగుతోంది. మరి అవకాశాన్ని వినియోగించి మన రేపు జరగబోయే ఎలక్షన్ లో పత్తి రాజేష్ గారిని గెలిపిస్తారని ఆశిస్తూ నా దళిత సోదరులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్.